ప్రజాస్వామ్య హక్కులపై వెట్టి చాకిరి విముక్తి కొరకు తెలంగాణ ప్రాంతంలో జరిగిన గొప్ప సాయుధ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమని రాష్ట్ర సిపిఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. దారుణ ఆకృత్యాలకు ఎదురొడ్డి నిలిచి పోరాటం చేసిన యోధులు బైరాంపల్లి అమరవీరులని అన్నారు. గ్రామం తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో చాలా ప్రముఖ పాత్ర వహించినటువంటి గ్రామం. ఈ గ్రామంలో 1948 ఆగస్టు 27వ తేదీన అర్ధరాత్రి పూట 1200 మంది పైగా రజాకారులు మూకుమ్మడిగా దాడి చేసి గ్రామానంతా చుట్టుముట్టి ఇక్కడ గురుసుపైన కాపులా ఉన్నటువంటి గ్రామ రక్షక దళాలని ఉపాకులతో చంపేసి అట్లాగే గ్రామం మీద పడి దొరికిన వాళ్ళల్లా దాదాపు 150 మంది దాకా చంపేశారు. వాళ్ళందరినీ తీసుకొచ్చి 86 మందిని ఈ గురుజున్న స్థలంలో నిలబెట్టి కాల్చి చంపినటువంటి దుర్మార్గం జరిగింది. ఆ శవాలను గుట్టగా పేర్చి గ్రామంలో ఉన్న మహిళలందరినీ తీసుకొచ్చి బట్టలు పెట్టి నగ్నంగా బతుకమ్మ ఆట ఆడించినంత దుర్మార్గం ఆనాడు జరిగింది. ఇది చాలా విచారకరమైన సంఘటన, చాలా చరిత్రలో చాలా క్రూరమైనటువంటి ఘటన ఇది. అయినా సరే ఈ ఘటన గురించి కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం శ్రద్ధ చూపించట్లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి స్వాతంత్ర సమరయోధుల పెన్షన్ కింద ఆ కుటుంబంలో ఒకళ్ళకు కూడా సమరయోధుల పెన్షన్ రావట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి పెన్షన్ రావట్లేదు, ఈ గ్రామాన్ని చారిత్రక ప్రదేశంగా గుర్తించట్లేదు. ఆ రకంగా ఏ గుర్తింపు లేకుండా చేయడానికి ముఖ్యంగా సాయుధ పోరాటం పట్ల ఈ పాలకవర్గాలకు వ్యతిరేకత కారణం. అంతకంటే చిన్న ఘటనే, తెలియని వాళ్ళ గొప్ప ఘటన స్వతంత్ర పోరాటంలో. కానీ చనిపోయిన తీరు చూసినా, దుర్మార్గం చూసినా, చనిపోయిన సంఖ్య చూసినా అక్కడికంటే చాలా ఎక్కువ మంది చనిపోయారు. అయినా సరే జలియన్ వాలాబాగ్కు దేశవ్యాప్తంగా పెద్ద గుర్తింపు వస్తుంది. కానీ బైరాన్పల్లి అంతకంటే గుర్తింపు రావాల్సినటువంటి చారిత్రక స్థలం. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ లోపాన్ని సరిదిద్దుకోవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తాను. చారిత్రక స్థలంగా గుర్తించాలి, పర్యాటక కేంద్రంగా ప్రకటించాలి, పాఠ్య పుస్తకాల్లో బైరాన్పల్లి పాఠాన్ని చేర్చాలి. అట్లాగే ఈ గ్రామాలకు చారిత్రక గ్రామం కాబట్టి గ్రామానికి సర్పంచ్ గారు చెప్తున్నారు.